యూట్యూబ్ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. అష్టోత్తర శతం 108 అనే విషయంలో ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, చేస్తున్నారు, ఆచరణ చేస్తున్నారు. ఆ 108 గురించి కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. 108 ఈ సంఖ్య, ఏదైనా మంత్రం చదివితే 108 సార్లు అంటారు. ప్రదక్షిణలు చేసిన 108 సార్లు చేస్తే మంచిదంటారు. ఇది చాదస్తమా, సాంప్రదాయమా, లేక ఈ అంకె వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? భారతీయుల అద్భుత గణిత పరిజ్ఞానానికి బ్రాండ్ నెంబర్ 108 అవును. దిమ్మదిరిగే పరిశోధనలను భారతీయులు వేల ఏళ్ల క్రితమే ఇలా చేశారు అని చెప్పడానికి ప్రపంచానికి ఇచ్చిన ఎన్సిక్రెటెడ్ కోడ్ 108. ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి అంటే చదువు రాని వారు కూడా 108 చేస్తే మంచిది అంటారు. రుద్రాక్ష తులసి ఇలా ఏ మాల తీసుకున్నా 108 పూసలు ఉన్నాయా అని గుచ్చిగుచ్చి మరి అడుగుతాం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి మంచిది అంటాడు పురోహితుడు. ఏమిటి ఈ 108? కొందరు దేవుడిని నమ్ముతారు, కొందరు నమ్మరు కూడా, కానీ అందరూ నమ్మేది సైన్స్. కనుక అందరూ నమ్మే పరిశోధనలు చేశారు భారతీయ ఋషులు. అవి ఇలాంటి పరిశోధనలు కాదు, అందుకు సరైన ఉదాహరణ 108. ఈ 108 వెనుక అంతరిక్ష శాస్త్రమే దాగుంది. ఈ భూమి ఎక్కడిది, ఎక్కడి నుండి వచ్చింది? ఖగోళం అనే వృత్తంలో సూర్యుడి చుట్టూ ఎంత దూరంలో తిరుగుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం 108. వేదకాలంలో ఎన్నో అద్భుత పరిశోధనలు జరిగాయి, వాటిలో అంతరిక్ష శాస్త్రం కూడా ఒకటి. సూర్యుడికి భూమికి, చంద్రుడికి భూమికి మధ్య దూరాలు 200-300 ఏళ్ల క్రితమే కనుక్కున్నారని పుస్తకాల్లో చదివాం. కానీ వేదాల్లో ఈ డిస్టెన్సెస్ ఎప్పుడు చెప్పేశారు? ఎలా అంటే 108తో భూమికి చంద్రుడికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు, భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు, సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? అవును, మనం నివసించే భూమి, మన భూమికి ప్రాణాన్నిచ్చే సూర్యుడు, భూమి ఆకర్షణను బ్యాలెన్స్ చేసే చంద్రుడు, అన్నిటి లెక్కలు, అన్నిటి దూరాలు ఈ 108తో లింకప్ అయి ఉన్నాయి. ప్యూర్ ఎస్ట్రనామికల్ సైన్స్, ఊహించారా? 108 వెనుక ఇంత కథ ఉందని. ఇవన్నీ కాకిలెక్కలు కావు. ఆధునిక సైన్స్ పెద్ద పెద్ద కంప్యూటర్లు, మిషన్లతో, శాటిలైట్లతో కనిపెట్టిన గ్రహాల దూరాలకి వేదకాలంలో భారతీయ ఋషులు 108 కోట్లతో చెప్పిన ఈ డిస్టెన్స్కి కరెక్ట్గా సరిపోయాయి. మరి ఎవరు గొప్ప? ఇక్కడితో ఆగిపోతే మనం భారతీయులం ఎలా అవుతాం? మన జీన్స్లోనే ఫిలాసఫీ ఉంది, సైన్స్ ఉంది, ఆయుర్వేదం అందరికీ తెలిసిన వైద్య గ్రంథం. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 107+1 మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మస్థానాలే మన శరీరంలో అన్ని భాగాలకు ప్రాణాన్ని సరఫరా చేస్తే శక్తి ఉత్పత్తి కేంద్రాలు. మర్మకళ అని ప్రాచీన కేరళ వద్ద
కళ ఒకటి ఉంది. వాళ్ళు మన మర్మాల మీద దాడి చేసి ఆ పాటలు పనిచేయకుండా చేయగలరు. శ్రీచక్రం వినడమే కానీ శ్రీచక్రం అంతర్థం ఏంటో చాలామందికి తెలియదు. సృష్టి రహస్యానికి బ్లూ ప్రింట్ అది. శ్రీచక్రంలో 54 స్త్రీ 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. మొత్తం 108. పాజిటివ్ నెగటివ్ కలిస్తే ఎనర్జీ. శక్తిని ఉత్పత్తి చేసే ప్రాచీన యంత్రం అది. శ్రీచక్రం ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీను పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం కొంతమంది వల్ల అది మూఢనమ్మకం అనే మర్చపడింది. కానీ జ్యోతిష్యం అంటే కంప్లీట్ సైన్స్, కంప్లీట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. దీనికి 108కి సంబంధం ఏంటి అంటే మనిషిలోని బిహేవియర్లకు సూచికలు. ప్రతి మనిషిలోనూ వారి వారి ప్రవర్తనలకు సూచికలు 27 నక్షత్రాలు. మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం, ఏ గ్రహం ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయా, వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద, మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అశ్విని, భరణి 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాన్ని ఈ 4 పాదాలతో గుణిస్తే అక్కడ 108 వస్తుంది. ఇందులో 9 పాదాలు ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అలా రాశులు మళ్ళీ 12 ఉంటాయి. ఆధునిక మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్లు 108 ఉంటాయని చెబుతోంది. మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి సగటున ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస చేస్తాడు. అందులో 10,800 సూర్యాంశ అంటే ప్రాణశక్తి, 10,800 సార్లు చంద్రాంశ అంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అనుకోవచ్చు. ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలం అన్నమాట. 10,800 అంటే 108 కదా. భరతుని నాట్యశాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమలు 108 ఉంటాయి. ఈ ఒక్కో భంగిమ ఒక్కో సంకేతాన్ని చెప్తూ ఉంటుంది. నటరాజు స్వామి చేసే నాట్య భంగిమలు కూడా 108. మన ఉపనిషత్తుల సంఖ్య 1,080. మన ఇంట్లో ఆలయాల్లో అష్టోత్తర శతనామాలు అంటాం, అంటే 108 నామాలను జపించాలని. ఇలా మన శాస్త్రాలనే మొత్తం 108తో ముడిపడి ఉన్నాయి. కనుక అందుకే ఈ నెంబర్కి మన ప్రాచీన ఋషులు అంత ప్రాధాన్యత ఇచ్చారు. 108 అంటే ఏమిటో చాలామందికి ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా మీకు సమయం ఉన్నప్పుడు మాత్రమే చూడండి. 108 వినక ఇంత కథ ఉందా అని కూడా మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, ఇంకా ఈ వీడియో బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దీకొండ బాబురావు నీతి సూక్తులు యూట్యూబ్ ఛానల్. ధన్యవాదములు.